నమస్కారం, ఏడిబి న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలి. ఎన్నికల పాఠశాలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కలెక్టర్ సూచన. అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకోవాలన్న కలెక్టర్ దివ్యా దేవరాజన్. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పూర్తి చర్యలు తీసుకుంటున్నాం. ఎంపీ గోడెం నగేష్ స్పష్టీకరణ. 63 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ నగేష్. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు. మహారాష్ట్ర తెలంగాణ పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో ఎస్పీ వెల్లడి. సమన్వయంతో పనిచేస్తూ సత్ఫలితాలు సాధించాలన్న ఎస్పీ విష్ణు వారియార్. నలభై 44వ జాతీయ రహదారి గుండా ఉన్న పలు గ్రామాల్లో బస్వేలు, సర్వీస్ రోడ్లు, తదితర నిర్మాణ పనులకు ఎంపీ గోడెం నగేష్ భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. 63 కోట్ల రూపాయల నిధులతో చేపట్టే అభివృద్ధి పనులను జైనత్ మండలంలోని బొల్లారా, పూసాయి, బోరజ్ గ్రామాల్లో ఎంపీ నగేష్ టీఆర్ఎస్ పార్టీ నేతలు అధికారులతో కలిసి ప్రారంభించారు. ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం బొల్లారా నుండి నేరేడుగొండ మండలం కొరటికల్ గ్రామం వరకు 44వ జాతీయ రహదారి మీదుగా ఉన్న వివిధ గ్రామాల్లో 63 కోట్ల రూపాయల నిధులతో బస్సు షెల్టర్లు, సర్వీసు రోడ్లు, సైడు రోడ్లు తదితర నిర్మాణ పనులను ఎంపీ గోడెం నగేష్ శుక్రవారం ప్రారంభించారు. ఈ మేరకు జైనత్ మండలంలోని బొల్లారా, పూసాయి, బోరజ్ గ్రామాల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని నిర్మాణ పనులకు భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఎంపీ వెంట ప్రాజెక్ట్ ఎండీ చిట్టిబాబు, టీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు వివి రమణ, టీఆర్ఎస్ నాయకులు చంద్రయ్య, దేవన్న, వెంకట్రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్లు తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులను నాయకులతో కలిసి భూమి పూజ చేసి ఎంపీ పనులను ప్రారంభించారు. ఈ మేరకు ఎంపీ గోడెం నగేష్ మాట్లాడుతూ జాతీయ రహదారి మీదుగా ఉన్న గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు సంబంధించిన పనులను 63 కోట్ల రూపాయల నిధులతో చేపట్టడం జరుగుతుందని అన్నారు. ఈ నిర్మాణ పనులు జరగక పలు ప్రమాదాలు సైతం చోటు చేసుకున్నాయని చెప్పారు. వివిధ గ్రామాల్లో లైటింగ్ లేనందున ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయం దృష్టికి వచ్చిందని, ఆ సమస్యకు పరిష్కారంగా సోలార్ లైటింగ్ ను ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకుంటామని వివరించారు. నేషనల్ హైవే 44 లో ఉన్నటువంటి బస్ బేలు, స్లిప్ రోడ్స్, సైడ్ రోడ్స్, సర్వీస్ రోడ్స్ 9 సంవత్సరాల నుంచి అవి నిర్మాణం కాక అనేకమైనటువంటి ఇబ్బందులతోటి ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో, గత 4 సంవత్సరాల నుంచి నేషనల్ హైవే 44 4 లైన్స్ ఉన్నటువంటి ఇరువైపులో ఉన్నటువంటి ఇబ్బందుల్ని తొలగించడానికి ప్రయత్నం చేసిన తర్వాత గత 7-8 నెలల క్రితం మొత్తం 3 ప్రాజెక్ట్స్, AP6, AP7, AP8లో ఉన్నటువంటి ప్రాజెక్ట్లలో సర్వీస్ రోడ్సు, స్లిప్ రోడ్సు, అదే మాదిరిగా బస్ బీలు, అండర్ పాస్లన్నీ కలిసి 63 కోట్లతోటి మంజూరు కావడం మాట్లాడుదాం. ఈరోజు సోమా కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు, కేఎన్ఆర్ కన్స్ట్రక్షన్ కంపెనీ వాళ్ళు భూమి పూజ కార్యక్రమము ఈరోజు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అందునటువంటి దాన్ని 2 సైడ్స్ కూడా, ఆ రోజు 1 సైడ్ మాత్రమే స్లిప్ రోడ్స్ పెట్టారు, ఇప్పుడు 2 సైడ్ల పెడితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. అతి త్వరలోనే ఇప్పటికే బస్ బేలకు సంబంధించినటువంటి పనులు ఆల్రెడీగా ప్రారంభం అయిపోయినాయి. ఈ సర్వీస్ రోడ్స్ కూడా తొందరలోనే పూర్తి చేయాలని చెప్పేసి మరి సంస్థ వాళ్ళు కూడా నాకు మాట ఇచ్చారు కాబట్టి ఈరోజు వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు.
ఎన్నికల నిర్వహణ, ఓటరు నమోదు ప్రక్రియ, ఓటు ప్రాముఖ్యత తదితర అంశాలపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించడంలో భాగంగా భారత ఎన్నికల సంఘం ఎన్నికల పాఠశాల అనే ప్రక్రియకు రూపకల్పన చేసింది. ఈ మేరకు ఆదిలాబాద్ పట్టణంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఎన్నికల పాఠశాలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కలెక్టర్ దివ్యాదేవరాజన్ పాల్గొని అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రత్యక్ష అనుభవం ద్వారా ఓటరు నమోదు, ఎన్నికల ప్రక్రియ సంబంధిత విషయాలను గురించి అధిక సంఖ్యలో ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఎన్నికల్లో పాల్గొనే సంస్కృతిని పెంపొందించడం, నీతివంతమైన ఓటింగ్, ప్రతి ఓటు ముఖ్యమేనన్న సూత్రాన్ని అనుసరించే విధానాన్ని పెంపొందించడంలో భాగంగా భారత ఎన్నికల సంఘం ఎన్నికల పాఠశాల అనే ప్రక్రియకు రూపకల్పన చేసింది. ప్రజల్లో ఓటు హక్కు ప్రాముఖ్యత గురించిన అవగాహన కార్యక్రమాలను మరింత చేరువ చేయడంలో భాగంగా ఏర్పాటు చేసిన ఎన్నికల పాఠశాలకు బీఎల్ఓలు నోడల్ అధికారులుగా వ్యవహరించనుండగా అర్హులైన ఓటర్లు సభ్యులుగా ఉండనున్నారు. ఈ మేరకు ఎన్నికల పాఠశాలపై శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్వీప్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, బీఎల్ఓలు, ఐకేపీ సిబ్బంది తదితరులకు ఈ సందర్భంగా ఎన్నికల పాఠశాల పనిచేసే విధానం తదితర అంశాలపై సమగ్రంగా అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ దివ్యాదేవరాజన్, సబ్ కలెక్టర్ గోపి, జిల్లా విద్యాశాఖాధికారి రవీందర్ రెడ్డి, డిఆర్ఓ నటరాజన్, స్వీప్ నోడల్ అధికారి అన్వేష్లతో పాటు పలువురు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ దివ్యా దేవరాజన్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం సూచించిన మేరకు ఎన్నికల పాఠశాలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఓటు ప్రాముఖ్యతను తెలపడంతో పాటు నీతివంతమైన ఓటింగ్ను ప్రోత్సహించే విధంగా ఎలక్టోరల్ లిటరసీ క్లబ్ను ఏర్పాటు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. అదేవిధంగా రానున్న 10వ తరగతి పరీక్షలపై ఉపాధ్యాయులు, విద్యాశాఖాధికారులతో కలెక్టర్ చర్చించారు. You shall prevent malpractice at whatever cost. Okay? So please ensure that. And ee sari kuda memu random ga CCTV pettam. Ekkada ee roju CCTV untade ani telavadu. Today this time we have given different amount for all of you so that your children can study with full stomach. Manchi preparation ki already steps teeskodam jarigindi. Without fear, let our students submit for the examination. I expect also this year the examination results to be very good because poina samasram koni disturbances unnai agitation valla ee samasram adi kuda ledu. There was no disturbance, not even of one class, right from the starting of the session till now. So definitely help. ఎంత విపరీతంగా పెరిగిపోయింది. జస్ట్ ఇమాజిన్ వీఆర్ ఇన్ ఫెబ్రుడ్ అండ్ ఇప్పుడే ఏసీ వేసి ఉన్నాం. ఆల్రెడీ ఆదిలాబాద్ ఇస్ బర్నింగ్. సో యూ షాల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్ యాజ్ వెల్ అస్ ద చిల్డ్రన్స్ హెల్త్. అక్కడ వచ్చినప్పుడు డ్రింకింగ్ వాటర్ షుడ్ బి అవైలబుల్, బేసిక్ మినిమం. డ్రింకింగ్ వాటర్ అంటే ఏంటి సార్? చాలా పిల్లలు అండర్ కాన్ఫిడెంట్గా ఉంటారు, వాళ్ళకి మీరు ధైర్యం ఇవ్వాలి. మీరు ఏం మంచిగా రాస్తారో రాయండి, ఏం కంగారు డోంట్ హ్యావ్ ఎనీ ఫియర్, మంచిగా రాయండి అని కూడా మీరు ఖచ్చితంగా ప్రయత్నం చేయాలి. వ్యవసాయానికి అనుబంధంగా పాడి సంపదను పెంచుకుంటే అధిక లాభాలను పొందవచ్చని డైరీ చైర్మన్ లోక భూమారెడ్డి పేర్కొన్నారు. తలమడుగు మండలంలోని భరంపూర్ గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన పాల శీతలీకరణ కేంద్ర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై కేంద్రాన్ని ప్రారంభించారు. తలమడుగు మండలం భరంపూర్ గ్రామంలో విజయ డైరీ పాల ఉత్పత్తిదారుల సంఘం వారి అభివృద్ధికి రాష్ట్ర పాడి అభివృద్ధి సహకార సమాఖ్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పాల శీతలీకరణ కేంద్రాన్ని శుక్రవారం డైరీ చైర్మన్ లోకభూమారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నరసమ్మ, విజయ డైరీ డీడీ మధుసూదన్, మండల రైతు సంఘం చైర్మన్ కేదారేశ్వర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఏర్పాటు చేసిన 1000 లీటర్ల బిఎంసీతో పాటు జనరేటర్ను డైరీ చైర్మన్ ప్రారంభించారు.
అనంతరం డైరీ చైర్మన్ లోకభూమారెడ్డి మాట్లాడుతూ రైతులు వ్యవసాయానికి అనుసంధానంగా పాడి పశువులను పెంచి వాటి ద్వారా అదనపు ఆదాయాన్ని పొందవచ్చని అన్నారు. పాడి పశువుల కొరకై విజయ డైరీ ద్వారా రైతులకు రాయితీ రుణాలు అందజేస్తామని వివరించారు. కలబడక మండల పరిధిలో వరంపూర్ గ్రామంలో 12 లక్షల రూపాయలతో బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్ అనేది గతంలో మంజూరు చేసుకోవడం, ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మరి దీనితోటి పాడి రైతులకు ఒక వ్యవసాయం మీద ఆధారపడకుండా పాడి పశువుల్ని పెంచుకొని పాలని అమ్ముకొని జీవనోపాధి మెరుగుపరచడానికి ఒక అవకాశం అనేది వస్తుంది. ప్రతి రైతు కూడా ప్రతి ఇంట 1-2 గేదెలు ఆవులు ఏదైనా కానీ పెంచుకొని పాల పశుపోషణ పాల వ్యాపారం అనేది పెంచుకుంటే మరి కుటుంబ బాగుపడే అవకాశం ఉంది. కాబట్టి మరి మార్కెటింగ్ ప్రాబ్లం ఉన్నటువంటి మారుమూల గ్రామం అనేటువంటి దూరం ఉన్నటువంటి గ్రామం ఆదిలాబాద్కు వరపూర్ గ్రామంలో పెద్ద గ్రామం అని ఇక్కడ చుట్టుపక్కల 10-12 గ్రామాలు పల్లి పెదపల్లి చిన్నపల్లి కానీ దేవాపూర్ కానీ అర్లీ కానీ సక్నాపూర్ కానీ చెర్రపల్లి జైరి కానీ ఇటు రుయ్యాడి కానీ ఇంకా దగ్గర ఉన్నటువంటి గ్రామాలు ఎక్కడైతే పాలు ఉన్నాయో ఆదిలాబాద్ తీసుకుపోయి ప్రైవేట్ వ్యాపారులకు అమ్ముకునే కంటే ఇక్కడనే పోస్తే ఇక్కడనే టేస్టింగ్ చేసి ఇక్కడనే తీసుకొని వారికి రవాణా సౌకర్యం అనేది తగ్గించి వారికి రవాణా భారం అనేది పడకుండా తగ్గించడానికే ఈ కార్యక్రమం తీసుకోబడింది. కాబట్టి రైతులందరూ కూడా దీనివైపు వచ్చి మనం అందరం బాగుపడాలి. వ్యవసాయం చేస్తూ దీంతో పంచుకుంటే తన మన పిల్లల చదువులకు కానీ మన ఆరోగ్యరీత్యా కానీ మనకు లేకపోతే పశుపోషణతో ఎరువులు వచ్చి చేనులలో పంటలు పండాలి కానీ అవకాశం అనేది ఉంటుంది. అనంతరం తలమడుగు మండలం సకినాపూర్ గ్రామంలో నిర్వహించిన శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర క్రికెట్ పోటీల ప్రారంభోత్సవ కార్యక్రమానికి డైరీ చైర్మన్ లోకభూమారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మారుతి తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు డైరీ చైర్మన్ లోకభూమారెడ్డి క్రీడాకారులను పరిచయం చేసుకుని పోటీలను ప్రారంభించారు. అనంతరం కొద్దిసేపు బ్యాటింగ్ చేసి అక్కడున్న వారిని ఉత్సాహపరిచారు. ఈ మేరకు డైరీ చైర్మన్ లోకభూమారెడ్డి మాట్లాడుతూ క్రీడల ద్వారా గ్రామాల మధ్య సత్సంబంధాలు పెరగడమే కాకుండా క్రీడాకారులు మానసికంగా శారీరకంగా దృఢంగా ఉంటారని అన్నారు. గ్రామంలో కేవలం కూలి పని చేసుకునే వాళ్ళే ఉంది. ఈ సకినాపురం భూములన్నీ పెత్తందారులు బ్రాహ్మణులు ఇతరత్ర పెత్తందారుల చేతిలో ఉండే ఈ 40 సంవత్సరాల తర్వాత ఒకప్పుడు సకినాపూర్ గ్రామం రుయ్యాడిలో అర్లీ సకినాపురాన్ని కలిసి రుయ్యాడి గ్రామ పంచాయతీ ఉండే 78లో రుయ్యాడి సపరేట్ అయిపోయి అర్లీ సకినాపూర్ కలిసి ఒక గ్రామ పంచాయతీ అయింది. మరి అప్పుడు మనం ఎట్లా తెలంగాణ సమైక్య రాష్ట్రంలో ఉన్నామో ఈ సకినాపూర్ చిన్నపల్లి అయినా ఏదైతే పెద్ద కులాలు ఉన్నటువంటి గ్రామ పంచాయతీ ఉందేనో అభివృద్ధి జరిగినా మీకు మీరు స్వయంగా అభివృద్ధి చేయడానికి అవకాశాలు మీకు రాలే. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ప్రతి తాండ ప్రతి గూడ ప్రతి పల్లె 300 జనాభా ఉన్నటువంటి పల్లెని కూడా గ్రామ పంచాయతీలకు వేసి 8,000 గ్రామ పంచాయతీల రాష్ట్రాన్ని 12,000 గ్రామ పంచాయతీగా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే ఆనాడు మహాత్మా గాంధీ గారు కన్న కలలు నిజం కావాలని, గ్రామ స్వరాజ్యమే దేశ సౌభాగ్యం, గ్రామాభివృద్ధి దేశాభివృద్ధి జరగాలని, మరి ఇలా చిన్న చిన్న గ్రామాలు కూడా గ్రామ పంచాయతీ చేసుకొని ఇలా సకినాపూర్ మీకు మీకు స్వయం ప్రతిపత్తి కింద మీకు మీరు
ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి జనాభా ప్రాతిపదిక వచ్చే నిధుల్ని మీ గ్రామానికే మీరే ఖర్చు చేసుకునే అవకాశం కేసీఆర్ గారు కల్పించారు అనేది మనం దాన్ని మర్చిపోకూడదు. పార్లమెంట్ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేలా సరిహద్దు రాష్ట్రమైన మహారాష్ట్ర పోలీసుల అధికారులతో సమన్వయంతో పనిచేయాలని ఎస్పీ విష్ణు వారియర్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో మహారాష్ట్ర తెలంగాణ పోలీసు ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేయగా ఎన్నికల నిర్వహణపై పాటించవలసిన వ్యూహాలను పోలీసు అధికారులు చర్చించారు. రానున్న పార్లమెంటు ఎన్నికల సందర్భంగా నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించడంతో పాటు స్వేచ్ఛాయుత వాతావరణం కల్పించడానికి పరస్పర సహకారంతో పనిచేయాలని జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ పేర్కొన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం మహారాష్ట్ర తెలంగాణ రాష్ట్రాల ఉన్నత పోలీస్ అధికారులు రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల నిర్వహణపై ప్రణాళిక సిద్ధం చేసుకోవడానికి గాను సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిర్మల్ ఎస్పీ శశిధర్ రాజు, కొమరం భీం ఆసిఫాబాద్ ఎస్పీ మల్లారెడ్డి, అదనపు ఎస్పీ మోహన్, చంద్రపూర్ జిల్లా గడ్చందూర్ డిఎస్పీ యమన్వార్, పాండర్కౌడ ఎస్పీ అమూల్, వని ఎస్పీ లాగరే, నిర్మల్ అదనపు ఎస్పీ దక్షిణామూర్తి తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు సరిహద్దు మార్గంలో సమాచారం వ్యూహం అమలు చేయడానికి సరిహద్దు పోలీసులు సంసిద్ధం కావాలని పోలీసు ఉన్నతాధికారులు నిర్ణయించారు. ఈ మేరకు జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ మాట్లాడుతూ, ఇటీవలే పూర్తయిన రాష్ట్ర శాసనసభ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించడంలో సరిహద్దు సమాచార వ్యవస్థ కీలకంగా పనిచేసిందని పేర్కొన్నారు. శాసనసభ ఎన్నికల్లో సహకరించిన సరిహద్దు మహారాష్ట్ర పోలీసులను ప్రత్యేకంగా అభినందించారు. మావోయిస్టుల నుండి ముప్పు పొంచి ఉందన్న సమాచారం ప్రస్తుతం లేనప్పటికీ సరిహద్దు జిల్లాలో పటిష్టమైన సమగ్ర సమాచార వ్యవస్థ నిరంతరం కూంబింగ్ చేస్తూ మావోయిస్టు యాక్షన్ టీంలను నిలువరించే బహుముఖ వ్యూహం రచించాలని సూచించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న పార్టీ నాయకులు పార్లమెంట్ ఎన్నికల్లో పక్క ప్రణాళికతో ముందుకు వెళ్లి గెలుపే లక్ష్యంగా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రానున్న పార్లమెంట్ ఎన్నికలలోనైనా గెలుపొందాలనే దృఢ సంకల్పంతో ఎన్నికలపై దృష్టి సారించారు. ఇటీవల పార్టీ రాష్ట్ర కమిటీ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నూతనంగా ఏర్పడిన 3 జిల్లాలతో పాటు ఆదిలాబాద్కు సైతం నూతన పార్టీ అధ్యక్షులకు పగ్గాలను అప్పచెప్పింది. దీంతో నూతనోత్తేజంతో ఉన్న కొత్త పార్టీ అధ్యక్షులు రానున్న ఎన్నికల్లో పార్టీని ఎలా అయినా గట్టెక్కించాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు. అందులో భాగంగానే ఆదిలాబాద్ ఉమ్మడి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమావేశాన్ని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం నిర్వహించారు. ఈ సమావేశానికి ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఆదిలాబాద్, నిర్మల్, కొమరం భీం, ఆసిఫాబాద్ జిల్లాల పార్టీ నూతన అధ్యక్షులు భార్గవ్ దేశ్పాండే, రామారావు పాటేల్, ఆత్రం సక్కులతో పాటు నాయకులు రామచంద్రారెడ్డి, రాథోడ్ రమేష్, నరేష్ జాదవ్, నారాయణరావు పటేల్, సోయం బాపురావు, చారులత, భరత్ చౌహాన్లతో పాటు 3 జిల్లాలకు చెందిన పార్టీ శ్రేణులు తరలివచ్చారు. ఆదిలాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షునిగా నియమించిన అనంతరం తొలిసారి జిల్లాకు వచ్చిన భార్గవ్ దేశ్పాండేకు పార్టీ శ్రేణులు మోటార్ బైక్ ర్యాలీతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ మేరకు ఆదిలాబాద్ డీసీసీ అధ్యక్షులు భార్గవ్ దేశ్పాండే మాట్లాడుతూ, పార్లమెంట్ ఎన్నికలకు పక్క ప్రణాళిక ప్రకారం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని పిలుపునిచ్చారు. తనను పార్టీ జిల్లా అధ్యక్షునిగా నియమించినందుకు గాను ఈ సందర్భంగా పార్టీ హైకమాండ్ నాయకులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. రామారావు పటేల్ గారు కానివ్వండి, మరి రాహుల్ గాంధీ గారు ఈ బాధ్యత ఇచ్చినందుకు ఈ వేదిక పై నుంచి రాహుల్ గాంధీ గారికి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాము. ఈ ఎన్నికలకి చాలా వ్యత్యాసం ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలకు పోతున్నది కాబట్టి రాబోయే నెల 2 నెలల్లో ఈ దేశంలో భారతదేశ భవిష్యత్తుని నిర్ధారించే ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎవరైనా అభ్యర్థితో పని లేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపిక అనేది అధిష్టానం చూసుకుంటుంది.
మరి ఎన్నిక గెలవాలంటే కేవలం కార్యకర్తలు నడుంగడితేనే గెలుస్తారు అన్న ఆలోచనతోటి పెద్దలందరూ సూచన మేరకు ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది. మరి ఇప్పుడు పైనున్న నాయకులు వీలైతే కింద మీలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూడా కొంతమంది దగ్గరికి వెళ్ళి ఈ పార్లమెంట్ ఎన్నికలు ఎలా గెలవాలి, ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని ఏ రకంగా గెలిపించగలుగుతామన్న సూచనల మేరకు చేయాల్సిన అవసరం మనకున్నది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. అంతకుముందు ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని పార్టీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. ప్రజల ప్రధాన సమస్యలకు పరిష్కార మార్గాలు సూచించేలా మేనిఫెస్టోను రూపొందించాలని పేర్కొన్నారు. బూత్ కమిటీ గురి చేయాలి, బూత్ కమిటీ, మండల కమిటీ, నియోజకవర్గ కమిటీ, ఈ మూడు కమిటీని ఏర్పాటు చేసే బాధ్యత మొన్న ఎన్నికల్లో శాసనసభకు పోటీ నాయకులు. అదేవిధంగా వీరందరూ ఈ బూత్ కమిటీస్ని, మండల కమిటీని, కాన్స్టిట్యూన్సీ కమిటీలు ఏర్పాటు చేసి వారిని కార్యోన్ముఖులు చేయాలి. వారిని నడవండి నడవండి అని ప్రతి ఊరికి కూడా పోయి కనిపించాలి. అదేవిధంగా కాన్స్టిట్యూన్సీ వాళ్ళు మండల లెవెల్కి పోయి మండల లెవెల్ నుంచి వాళ్ళని పంపించే కార్యక్రమం చేయాలి. ఆ విధంగా నియోజకవర్గం, మండల్, బూత్ లెవెల్, ఈ మూడు లెవెల్లో మనం పనిచేస్తే మనకు నిజంగా ఎందుకు ఓడిపోయామంటే ఇంతకుముందేమో పక్కాల్లో సెంటిమెంట్ ఉండేది, తెలంగాణ సెంటిమెంట్ ఉండేది. ఇప్పుడేమో ఈ 18లో ఏం సెంటిమెంట్ ఉండే, కేసీఆర్ గారు చెప్పిన మాటల్ని నమ్మిందని కాదు, అంటే మరీ ముఖ్యంగా మైనారిటీ సోదరులు, మరీ ముఖ్యంగా గిరిజన సోదరులు ఏమనుకోవద్దు, గిరిజన సోదరులు ఎవరైనా కానీ ఇక్కడ ఎక్కడైనా కానీ ఈ విధంగా ఏ విధంగా పనిచేయాలో, ఏ విధంగా బ్యాక్వర్డ్ క్లాస్ వాళ్ళు, ఎస్సీ సోదరులు ఎంత పని చేయాలో అంత పని చేయలేదనే భావం నాకు ఉంది. నా పర్సనల్ భావం, నేను తప్పైతే క్షమించండి, నేను తప్పుగా మాట్లాడితే క్షమించండి, కానీ ఆ విధంగా పని చేయలేదు. జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో జరిగిన ఉగ్రదాడిలో అమరులైన సైనికులకు పలువురు నివాళులర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. అందులో భాగంగానే శుక్రవారం ఆదిలాబాద్ పట్టణంలో ముస్లిం సోదరులు భారీ ర్యాలీ నిర్వహించి అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించి ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని పుల్వామాలో సైనికులపై జరిపిన ఉగ్రదాడిని యావత్ ప్రజానీకం తీవ్రంగా ఖండిస్తోంది. ఆదిలాబాద్ పట్టణంలో ఉగ్రవాదుల దుశ్చర్యలను ఖండిస్తూ శాంతి ర్యాలీ, కొవ్వతుల ర్యాలీలు, నిరసనల ప్రదర్శనలు చేపడుతున్నారు. అందులో భాగంగానే శుక్రవారం పట్టణానికి చెందిన ముస్లిం సోదరులు, నాయకులు భారీ ర్యాలీ నిర్వహించి ఉగ్రవాదుల దాడిని ఖండించారు. ర్యాలీలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఫారూక్ అహ్మద్, వివిధ పార్టీలకు చెందిన నాయకులు యూనుస్ అక్బానీ, సాజిద్ ఖాన్, సాజిదుద్దీన్, సిరాజ్ ఖాద్రీలతో పాటు ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పట్టణంలోని ఈగ్దా మైదానం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ అమరవీరుల స్థూపం వరకు కొనసాగింది. దారి పొడవునా త్రివర్ణ పతాకాన్ని చేతపట్టుకుని పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. భారీ మువ్వన్నెల జెండాను ప్రదర్శిస్తూ ర్యాలీ నిర్వహించారు. అనంతరం అమరవీరుల స్థూపం వద్ద అమర సైనికులకు నివాళులు అర్పించారు.
ఈ మేరకు పలువురు నాయకులు మాట్లాడుతూ ఉగ్రవాదులు సైనికులపై జరిపిన దాడిని దేశమంతా తీవ్రంగా వ్యతిరేకిస్తుందని అన్నారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని చూపుతూ ఐకమత్యంతో భారతదేశంలో ప్రజలంతా జీవిస్తున్నారని చెప్పారు. ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పే విధంగా సత్వరమే చర్యలు తీసుకోవాలన్నారు. بالکل پرامن اور احتجاجی اور مذمتی ریالی نکالی گئی ہے. جیسا کہ ہم سب جانتے ہیں ہندوستان ایک گنگا جمنی تہذیب کا گہوارہ ہے اور ہندوستان ایک سونیا کی چڑیا ہے اور ہندوستان میں امن ہے اور یہاں ہندو مسلم سکھ عیسائی سب مل کر رہتے ہیں. لیکن کچھ لوگوں کی نظر ایسی ہے جو ہمارے ہندوستان میں بد امنی پھیلانا چاہتے ہیں. ابھی کچھ روز پہلے 14 فروری کو جو ہمارے کشمیر میں پلوامہ میں دہشت گردانہ حملہ ہوا وہ بالکل بزدلانہ حملہ ہے. ہم اس کی پرزور مذمت کرتے ہیں اور ہم اس کی مخالفت کرتے ہیں اور ہم یہ پوچھتے ہیں کہ آج کتنے بچے یتیم ہوئے, وہ اپنے باپ کو کہاں سے لائیں گے, آج کتنی عورتیں بیوہ ہوئی ہیں اور کتنی ماں اور باپ نے اپنے جوانوں کو کھویا ہے, وہ جوان کہاں سے آئیں گے. ہم ایک سوال کرتے ہیں اور ہم یہ آواز دیتے ہیں اور ہم یہ کہتے ہیں کہ یہ ہندوستان ہے جہاں ہندو مسلم سکھ عیسائی سب مل کر رہتے ہیں. اگر کوئی آنکھ اٹھا کر بھی دیکھے گا تو ہم اس کو برداشت نہیں کریں گے, ہم اس کو برداشت نہیں کریں گے. اور جس طریقے سے خفیہ طور پر ہمارے سی آر ایف کے نوجوانوں پر حملہ کیا گیا اور ان کو شہید کیا گیا, اسی طریقے سے ہم یہ آواز لگاتے ہیں اور ہم یہ درخواست کر رہے ہیں کہ ایسی خفیہ ایجنسیوں کو لگا کر ان کی تحقیق کی جائے اور ایسے بزدلانہ حملہ کرنے والوں کو اور ایسے دہشت گردوں کو کڑی سی کڑی سزا دی جائے. ఆదిలాబాద్ పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానం వద్ద శుక్రవారం విజయ డైరీ పాల ఉత్పత్తుల సంచార కేంద్రాన్ని డైరీ చైర్మన్ లోక భూమారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి వచ్చిన డైరీ చైర్మన్ను పలువురు షాలువా పుష్పగుచ్చాలతో ఘనంగా సన్మానించారు. అనంతరం ఉత్పత్తుల సంచార కేంద్రాన్ని ప్రారంభించి పలు వివరాలు వెల్లడించారు. ఆదిలాబాద్ పట్టణంలో గాంధీ పార్క్ దగ్గర స్టేడియంకు మధ్యన మొబైల్ పార్లర్ని విజయ పార్లర్ని ప్రారంభించుకోవడం జరిగింది. విజయ పాల్ అనేది కానీ విజయ పెరుగనేది కానీ విజయ చర్ల కానీ బటర్ మిల్క్ కానీ స్వీట్ కానీ ఏదైనా కానీ విజయ ప్రొడక్ట్స్ చాలా నాణ్యంగా ఉంటాయని చెప్పి మొన్ననే ఆల్ ఇండియా లెవెల్లో మనం బహుమతి తీసుకోవడం జరిగింది, నేషనల్ అవార్డు తీసుకోవడం జరిగింది. కాబట్టి ఆదిలాబాద్లో విజయాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఆదిలాబాద్లో జనాలకు విజయ టేస్ట్ తెలియదు కాబట్టి ఈ మొబైల్ పార్లర్ని పెట్టి ఎక్కడెక్కడ జనావాసులు ఉంటారో అక్కడక్కడ జనావాసుల దగ్గరికి మొబైల్ పార్లర్ తిరుగుతూ ఉంటుంది టౌన్లో. ఈ అందరూ కూడా ఈ విజయ పాలని విజయ ప్రొడక్ట్స్ ఏమైనా కానీ అవన్నిటిని వాడితే నాణ్యత కాంప్రమైజ్ కాకుండా తక్కువ ధరకు మరి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు రెగ్యులర్గా పాలు తీసుకునేటటువంటి మీ కస్టమర్స్ ఎవరున్నా 29 రోజుల పైసలు ఒకరోజు కడితే ఒక్కరోజు పాలు ఫ్రీగా కూడా ఈ నాణ్యతతో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఉత్సాహంగా ముందుకొచ్చి సేల్స్ని పెంచాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. బేలా మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతన తరగతి గదుల నిర్మాణాలకు శుక్రవారం భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో బేలా సర్పంచ్ ఇంద్రశేఖర్ పాల్గొని నాయకులతో కలిసి తరగతి గదుల నిర్మాణ పనులకు ప్రారంభించారు. ఈ మేరకు సర్పంచ్ ఇంద్రశేఖర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం అనేక సంక్షేమ పథకాలతో పాటు విద్యార్థుల విద్యాభివృద్ధికి అన్ని రకాల చర్యలను చేపడుతుందని అన్నారు. బేలా ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా నిర్మించే తరగతి గదులకు గాను ఒక్కో గదికి 740,000 రూపాయల సిడిపి నిధులను మంజూరు చేసిందని చెప్పారు. ఆదిలాబాద్ పట్టణంలోని ఐరిస్ ఫోరెట్స్ హ్యాపీ ప్లేస్ స్కూల్ చిన్నారులు పారిశుద్ధ్య సిబ్బందిని కలుసుకుని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు చిన్నారుల్లో పరిశుభ్రతపై పూర్తిస్థాయి అవగాహన కల్పించడంతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడానికి సిబ్బంది పడుతున్న కృషిని వివరించడం జరుగుతుందని పాఠశాల ఉపాధ్యాయులు పేర్కొన్నారు.
చిన్నారులకు పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించడంలో భాగంగా పట్టణంలోని ఐరిట్ ఫ్లోరెట్ హ్యాపీ ప్లే స్కూల్ యాజమాన్యం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆదిలాబాద్ పట్టణంలో పలు పారిశుద్ధ్య పనులు చేపడుతున్న సిబ్బందిని చిన్నారులకు పరిచయం చేసి చిన్నారులతో పారిశుద్ధ్య సిబ్బందికి కృతజ్ఞతలు చెప్పించారు. పట్టణంలోని రహదారులు పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య సిబ్బంది పడుతున్న కృషిని చిన్నారులకు అర్థమయ్యేలా వివరించడమే కాకుండా వారికి బహుమతులను అందించారు. ఈ మేరకు పాఠశాల ఉపాధ్యాయురాలు మాట్లాడుతూ చిన్నారులకు పరిశుభ్రతపై అవగాహన కల్పించడంలో భాగంగా వారికి ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు చెప్పారు. నిత్య జీవితంలో పరిశుభ్రత ఎంత మేరకు ప్రాధాన్యమైనదో చిన్నారులకు అర్థమయ్యేలా వివరించడం జరుగుతోందని పేర్కొన్నారు. మేము వచ్చేసి ఐరిస్ ఫ్లోర్ ద హ్యాపీ ప్లే స్కూల్ నుంచి వచ్చాము. ఈ మధ్య మనందరికీ లైక్ పిల్లలకు తెలిసింది ఏంటి అంటే కమ్యూనిటీ హెల్పర్స్ అంటే లైక్ పోలీస్ వాళ్ళు, డాక్టర్ వాళ్ళు, లైక్ ఎక్కువ పొజిషన్లో ఉన్న వాళ్ళే తెలుసు. కానీ అసలు రోడ్స్ ఎవరు క్లీన్ చేస్తున్నారు ఏంటి అనేది ఈ మధ్య ఎవరికి తెలియట్లేదు. సో వాళ్ళకి అవగాహన కల్పించడం కోసం అనేసి ఇలా తీసుకొచ్చి అందరికీ థ్యాంక్ యూ చెప్పిస్తున్నాం. బికాస్ వాళ్ళకి తెలియాలి ఎవరు క్లీన్ చేస్తున్నాం, మనమైతే హైజీన్గా ఎలా ఉంటున్నాం, సో మన సిటీ ఎలా క్లీన్గా ఉండాలి, టోటల్గా డస్ట్ గార్బేజ్ అంతా ఎవరు క్లీన్ చేస్తున్నారు, దాని గురించి అనేసి తీసుకొచ్చి చూస్తున్నాం. థ్యాంక్ యూ. చాకలి కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలనే డిమాండ్ సాధనే లక్ష్యంగా ఈ నెల 26వ తేదీన హైదరాబాద్లో కీలక సమావేశాన్ని నిర్వహించనున్నట్లు చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీలక్ష్మి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని పలు వివరాలు వెల్లడించారు. చాకలి కులస్తులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఆ దిశగా తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసి పార్లమెంటుకు పంపాలని చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీలక్ష్మి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో రజక సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు నరసయ్య, అధ్యక్షులు చిక్యాల దత్తు, నాయకులు నరసింహులు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీలక్ష్మి మాట్లాడుతూ ఈ నెల 26వ తేదీన హైదరాబాద్లోని బీసీ భవన్లో చాకలి ఎస్సీ సాధన సమితి రాష్ట్ర స్థాయి కీలక సమావేశం నిర్వహించనున్నామని తెలిపారు. మార్చి మొదటి వారంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి యాత్ర పర్యటనకు రూట్ మ్యాప్ తదితర అంశాలపై నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. 31 జిల్లాలు నేను తిరుగుతున్న క్రమంలో ఆదిలాబాద్ జిల్లాకు వచ్చేవరకల్లా చాలా గొప్ప పరిణామంగా చాలా ఆనందంగా కనిపిస్తుంది. ఒక రజక భవనాన్ని ఇక్కడ నిర్మించుకోగలిగారు ఘనంగా. అదే సమయంలో ఒక ఫంక్షన్ హాల్ను కూడా నిర్మించుకొని ఒక ఐక్యతగా జిల్లా స్థాయిలో ఓ మంచి కమిటీలతోటి ఈరోజు మండల స్థాయిలో ఇక్కడ జిల్లా నడుస్తూ ఉంది. చాకలి ఐక్యతను చూపే దాంట్లో ఆదిలాబాద్ను ఒక ఆదర్శంగా కూడా ఈరోజు రాష్ట్రంలో తీసుకోవచ్చు. రాష్ట్ర పర్యటనలో ఈరోజు 26వ తారీఖు ఈ నెల 26వ తారీఖు ఉదయం 12 గంటలకు హైదరాబాద్ నగరంలో బీసీ భవన్, హిమాయత్ నగర్ బీసీ భవన్లో రాష్ట్ర స్థాయి కీలక సమావేశాన్ని ఏర్పాటు చేయబోతున్నాం. ఇక్కడ నుండి కూడా ఆదిలాబాద్ జిల్లా నుంచి కూడా రాష్ట్ర స్థాయిలో జిల్లా కమిటీ ఇచ్చిన పేర్ల మేరకు రాష్ట్ర కమిటీలో కూడా ఒకళ్ళిద్దరిని తీసుకోవడం జరుగుతూ ఉంది. ఈ రాష్ట్ర స్థాయి సమావేశంలో రేపు మళ్ళీ మార్చి 1వ వీక్లో మళ్ళీ రాష్ట్ర ఒక యాత్ర రాష్ట్రంలో ఒక బలమైన యాత్ర నిర్వహించబోతూ ఉన్నాం. దాని యొక్క ఉద్దేశం రూట్ మ్యాపు రేపు ఆ యొక్క రాష్ట్ర స్థాయి సమావేశం నిర్ణయించబోతాం. అదే క్రమంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో మా కులానికి సంబంధించి ఎంతమంది సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా గెలిచారో వాళ్ళకి సన్మాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయం చేస్తాం. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్లో ఆర్టీసీ సంస్థకు 1% నిధులను కేటాయించడంతో పాటు సంస్థ ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించే విధంగా సత్వరమే చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. ఈ మేరకు ఆదిలాబాద్ పట్టణంలోని బస్ డిపో ఎదుట ధర్నా చేపట్టిన నాయకులు తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్ద పెట్టున నిరసన నినాదాలు చేశారు. ఇక్కడ గెలిచినటువంటి మజ్దూర్ సంఘం పడుతున్నాం,
తద్వారా కార్మిక హక్కులు నిలబెట్టుకుందామని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళ ఆర్టీసీ పరిస్థితి ఊనారిల్లే పరిస్థితి నుంచి ఆర్టీసీని గట్టెక్కించే విధంగా అనేక పర్యాయాలు ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ఉద్యమ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగానే మరి ముఖ్యమంత్రి గారికి 3 సంవత్సరాల నుంచిగా మేము బడ్జెట్లో 1,000 రూపాయలు కేటాయించినట్టయితే ఈ సంస్థ కొత్త బస్సులు కొనడము, ఈ సంస్థ ముందుగా సాగించడానికి అవకాశం ఉంటుందని చెప్పి మేము 3 సంవత్సరాల నుంచి కోరినప్పటికి కూడా మరి ఏదో 9,980 కోట్లు లేకుంటే 1,000 కోట్లు ఒక బడ్జెట్లో 980 కోట్లు ఒక బడ్జెట్లో కేటాయించడము, ఆ నిధులను కూడా సక్రమంగా ఆర్టీసీకి చెల్లించినటువంటి పరిస్థితి, 300 కోట్లు చెల్లించి చేతులు దొరుకునే పరిస్థితి వచ్చింది. ఇవాళ పరిస్థితి చూసినట్టయితే ఆర్టీసీ ముందుకు సాగే పరిస్థితి లేదు. కాబట్టి బాగా ఆలోచించి ఇతర కార్మిక సంఘాలతో కూడా చర్చించి మరో ఆందోళన కార్యక్రమం చేపట్టాలి. ముందుకు ముందే మన ఆందోళన కార్యక్రమం కాకుండా ప్రభుత్వానికి ఒక విజ్ఞప్తి చేద్దాం. ఇవాళ నుంచి బడ్జెట్ అసెంబ్లీ సమావేశాలు సాగుతున్నాయి కాబట్టి దీంట్లో 1% నిధులను ఆర్టీసీకి కేటాయించాలని చెప్పి మరి ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉన్నది. మరి మెరుగా ఆర్టీసీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధమైనటువంటి వేతనం ఆర్టీసీ కార్మికులకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తాను. అదేవిధంగా డీజిల్ ట్యాక్స్ మీద తగ్గించాలని చెప్పి మేము గత చాలా సంవత్సరాల నుంచి డీజిల్ మీద వ్యాట్ ట్యాక్స్ తగ్గించాలని చెప్పి ఏదైతే రైల్వేకి ఉందో రైల్వేకి 4% ట్యాక్స్ వేస్తూ ఉంటారు. మరి అదేవిధంగా విమాన రంగానికి కూడా మరి వాళ్ళకు 3% ట్యాక్స్ వేస్తూ ఉంటారు. మరి ఆర్టీసీకి వచ్చేవరకల్లా 22.5% ట్యాక్స్ వేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు. దీన్ని కూడా 4% 10% తీసుకురావాలని చెప్పి మేము గత 5-6 సంవత్సరాల నుంచి డిమాండ్ చేస్తూ ఉంటే 24 మంది ప్రభు వచ్చి మేము పోతే ఉండే 4 కూడగొట్టే విధంగా దీన్ని 22.5% నుంచి 27.5% పెంచింది ప్రభుత్వం. ఇక్కడ శాసనమండలి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న మాజీ ఎమ్మెల్సీ మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించాలని పీఆర్టీయు జిల్లా కార్యదర్శి దారట్ల జీవన్ పిలుపునిచ్చారు. తలమడు మండలం భరంపూర్ గ్రామంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యూనియన్ నాయకులతో కలిసి పాల్గొని పలు వివరాలు వెల్లడించారు. మోడల్ స్కూల్స్ కేజీ ఉన్నాయి, అవి 3 సంవత్సరాల పైన అయినాయి కదా. గురుకులాలు మొన్న వచ్చింది 3 సంవత్సరాలు అయిన గౌరవ ఆదిలాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులందరికీ దారట్ల జీవన్, నేను ఉమ్మడి జిల్లాలో 16 సంవత్సరాలు జిల్లా అధ్యక్ష ప్రారంభ కార్యక్రమ పనిచేశా. మళ్ళీ మిమ్మల్ని కలవడానికి నా మోహన్ రెడ్డి గారు మళ్ళీ ఎమ్మెల్సీ నిలవబోతున్న సందర్భంగా నేను ఆదిలాబాద్ నియోజకవర్గంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ కలవడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా. మళ్ళీ రిటైర్మెంట్ అయిన తర్వాత కూడా అది కేవలం మోహన్ రెడ్డి గారి చొరవతోటే అని చెప్పి కూడా ఈ సందర్భంగా నా ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు తెలియజేస్తూ ఉన్నా. ముఖ్యంగా రాబోయే మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతా ఉన్న సందర్భంలో మళ్ళీ ఇండిపెండెంట్ క్యాండిడేట్గా బి భట్టాపురం మోహన్ రెడ్డి గారు కాంటెస్ట్ చేయబోతా ఉన్న సందర్భంలో ప్రతి ఉన్నత పాఠశాల ఉమ్మడి జిల్లాలో ప్రతి ఉన్నత పాఠశాలల్లో తిరుగుతూ వారి యొక్క చేసినటువంటి సేవలను గుర్తిస్తూ చేసినటువంటి సేవలను తెలియజేస్తూ మరి భట్టాపురం మోహన్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యతతో చేయాల్సిందిగా మరి ప్రతి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు తెలియజేయడం జరుగుతూ ఉందని చెప్పి సందర్భంగా నా ఉపాధ్యాయులందరూ గమనించాల్సిందిగా ఈ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉందని చెప్పి మీకు వారి అందరికీ తెలియజేస్తూ ఉన్నా. దానికి రాబోతూ ఉన్నాడు కాబట్టి ప్రభుత్వం ఎవరికి మ్యాండేట్ ఇచ్చినా వారికి ఓటేయకుండా మోహన్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యతతో వేసి వారిని అత్యధిక మేరతో గెలిపించుకుంటే పూర్వమే వచ్చే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయులకు నేను తెలియజేస్తా ఉన్నా మీడియా ద్వారా అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఓటు ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పనిచేయాలి. ఎన్నికల పాఠశాలపై ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో కలెక్టర్ సూచన, అవగాహన సదస్సును సద్వినియోగం చేసుకోవాలన్న కలెక్టర్ దివ్యా దేవరాజన్. గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు పూర్తి చర్యలు తీసుకుంటున్నాం. ఎంపీ గోడం నగేష్ స్పష్టీకరణ, 63 కోట్లతో చేపట్టే అభివృద్ధి పనులను ప్రారంభించిన ఎంపీ నగేష్. పార్లమెంట్ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ చర్యలు. మహారాష్ట్ర తెలంగాణ పోలీసు ఉన్నతాధికారుల సమావేశంలో ఎస్పీ వెల్లడి, సమన్వయంతో పనిచేస్తూ సత్ఫలితాలు సాధించాలన్న ఎస్పీ విష్ణు వారియర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.